మర్డర్ మెరీజాన్ ఎ సింపుల్ మర్డర్ ది టాటూ మర్డర్స్ ఇలా పేర్లోనే దారుణ మారణకాండ మనిషి శరీరాన్ని ఎలాంటి రాగ ద్వేషాలు లేకుండా ముక్కలు ముక్కలుగా కోసి కాకులకు గద్దలకు వేయాలన్న కసి క్రోధంతో రగిలిపోయేంత హింసాకాండ యువత ఇంతటి రక్తపాతానికి అలవాటు పడేలా చేస్తున్నవేంటి ఒక మనిషి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేంత దుస్సాహసం వీళ్ళ హృదయాల్లో పాతుకుపోవడానికి గల కారణాలేంటి ఇటీవల సంభవిస్తున్న వరుస హత్యోదంతాలు ఏం చెప్తున్నాయి శ్రద్ధావాకర్ ఈ పేరు తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది కారణం హఫ్తా పూనావాలా అనే తడిది ఎంత క్రూరమైన మానసిక ధోరణి అంటే ఎంతటి పైశాచిక ఆనందం అంటే ఆమె తన ప్రియురాలు ఆమె తన జీవన సహచరి ఆమెతో కలిసి ఉంటున్నాడు అలాంటి ప్రియురాలిపై అతడికి ఎలాంటి జాలి దయ మానవత్వం లేకపోగా క్షణికావేశంలో గొంతు కోశాడు గొంతు కోయడం అటుంచితే ఆమె శరీర భాగాలను 35 ముక్కలు చేయడం మాత్రమే కాదు ఆమె ఎముకలను కూడా గ్రైండర్ పట్టినట్టు గుర్తించారు పోలీసులు మామూలుగా తమ దరిదాపుల్లో ఒక మర్డర్ జరిగినట్టు తెలిస్తే చాలు ఒక్కొక్కరు మెంటలెక్కిపోతారు అదే అఫ్తాబ్ తన ప్రియురాలిని మర్డర్ చేసిన వెంటనే ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ పెట్టాడు ఆపై ఆమె డెడ్ బాడీని ఫ్రిజ్ లో దాచిపెట్టాడు అలాగని ఇద్దరి మధ్య జరిగిన గొడవ అసలు పెద్ద కారణమే కాదు ఖర్చులు ఎక్కువైపోతున్నాయని తగ్గులాడుకున్నారు అంతే బేసిక్ గా పూనావాలకు ఢిల్లీ నుంచి దుబాయ్ వరకు ఎందరో గర్ల్ ఫ్రెండ్స్ ఈ గర్ల్ ఫ్రెండ్స్ అతడి గదికి మర్డర్ తర్వాత కూడా వచ్చిపోయేవారు ఈ టైంలో అతడు శ్రద్ధావాకర్ డెడ్ బాడీని ఫ్రిడ్జ్ నుంచి వంటగదికి మార్చేవాడని తమ ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు పోలీసులు అతడికి డెడ్ బాడీ అన్నా మర్డర్ అన్నా అంత డెడ్ ఈజీ అన్నమాట అక్కడ ఒక మర్డర్ జరిగిందని కానీ అందుకు తాను పశ్చాత్తాప పడాలని కానీ ఇదొక నేరం అని భావించడం కానీ ఏమీ లేదు దీనంతటికి కారణమేంటి పోలీసులు కూడా పిచ్చెక్కిపోయారు అతన్ని విచారిస్తుండగా ఒక్కో విషయం తెలుస్తుంటే షాక్ అయిపోయారు ఇలాంటి మనిషి ఒకడుంటాడా అసలు అతడు మనిషేనా ఒక మనిషి మర మనిషిగా మారడానికి గల కారణమేంటి ఇతడికి అసలు హృదయ స్థానంలో గుండె ఉందా లేక ఏదైనా బండరాయుందా అని పిచ్చెక్కిపోయారు ఇతడు ఒక్కడే కదా అక్కడక్కడ ఇలాంటి నీచ మానవులుంటారని భావించేలోపు వరుస ఉదంతాలు ఈ దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేసేశాయి ఢిల్లీ అఫ్తాబ్ చేసిన మర్డరే సంచలనం అనుకుంటే అలాంటి వరుస హత్యకాండలు అలజడి రేపాయి ప్రియురాలిపై అనుమానంతో ఒకడు తండ్రినే కడతెరిచిన వాడు ఇంకొకడు కన్న కూతుర్నే చంపిన తండ్రి ఇంకొకడు ఇలా వరుస దారుణ మారణకాండ ఒక్కో ఘటనలో ఒక్కో కథ ఒక్కో ఉదంతంలో ఒక్కో వ్యాధాభరిత గాథ ఇవి వారి వారి కుటుంబాల్లో సంభవించిన హత్యలేయుండొచ్చు కానీ దేశ ప్రజలందరినీ ఉలిక్కి పడేలా చేసినవి మానవత్వపు ఉనికినే ప్రశ్నార్థకం చేసినవి ఇక్కడ సమాజం విస్తుపోతున్న మరో విషయం ఏంటంటే వీళ్ళు పేగుబంధాలను లెక్క చేయటం లేదు ప్రేమ పాశాలను పరిగణలోకి తీసుకోవటం లేదు స్నేహబంధాలను దృష్టిలో ఉంచుకోవటం లేదు అడ్డొచ్చాడా హతమార్చు బెడిసి కొట్టిందా ఆ బంధాన్ని తుంచెయ్యి ఇద్దరికీ ఇక పొసగదని తేలిందా తల తెగ్గోయ్ అంటూ రెచ్చిపోతున్నారు హత్య చేయడంతో సరిపెట్టడం లేదు దారుణమైన హింసాత్మక ధోరణి కనబరుస్తున్నారు ఇటీవల మారిన లైఫ్ స్టైల్లో ప్రేమ కూడా ఒక నిత్యావసరంగా మారింది అసలు ప్రేమకు శారీరక సంబంధానికి పెద్ద తేడా లేకుండా పోయిందంటున్నారు సామాజికవేత్తలు ప్రతి మానవ సంబంధం ఒక ఆర్థిక సంబంధమే అన్న ఆలోచన బాగా ఎక్కువైపోయింది ఉన్న భౌతిక పరమైన సంబంధాలకు తోడు ఓటీటీలో హింసాత్మక వెబ్ సిరీస్లు ప్రభావం ఇందుకు అదనం వాటి తాలూకు పర్యవసనాలు ఇదిగో ఇలా భారతీయ సమాజాన్ని పట్టి పీడించడం మొదలు పెడుతున్నాయంటున్నారు విశ్లేషకులు ఎక్కడో అమెరికాలో ప్రతినిత్యం కాల్పుల మోత గురించి బాధపడుతున్న మనం ఇక్కడ మన కంటి ముందు ఇళ్ల మధ్య తరచు ఏ ఒక హత్యోదంతాలు సంభవిస్తుంటే ఏ మనాలో తెలియని గందరగోళం ఢిల్లీ నుంచి గల్లీకి ఈ మానవ హనన ఘటనలు శ్రద్ధావాకర్ను ముక్కలు ముక్కలుగా నరకడం నుంచి నవీన్ శరీరాన్ని హరహర కృష్ణ తునాతునకలు చేయడం వరకు నానాటికి విస్తరిస్తున్న గడ్డ కట్టిన రక్తపు వాసన ముక్కు పుట్టలను అదరగొట్టేస్తోంది ఒకరిని హత్య చేయడమే ఘోరమైన నేరం అనుకుంటే అతడి డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా నరికి ఆ ఫోటోస్ ని వాట్సాప్ రూపంలో ఒకరికొకరు పంపించుకోవడమేంటి ఒకరి కోసం మరొకరు ప్రాణాలు త్యాగం చేసే స్టేజ్ నుంచి ఇతరుల ప్రాణాలు తీసి వారికి బహుమతులుగా ఇచ్చే వరకు వచ్చారంటే ఈ యువత భవిష్యత్ ఏంటి ఈ ఘటనల ద్వారా వీరు సొసైటీకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నట్టు ఇది కొత్తగా అరచేతిలో చిక్కిన ఓటీటీల ప్రభావమా లేక తల్లిదండ్రుల పెంపకంలోని లోపమా పిల్లల పుస్తకాల్లో నుంచి మస్తిష్కాల్లోకి చేరిన కర్కశత్వమా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ లో ఇంత ఘోరమైన మానసిక స్థితి ఎలా వచ్చింది అందరూ ఆలోచించాల్సిన సమయం ఎవరికి వారు నియంత్రించుకోవాల్సిన తరుణం
ఇలాంటి గుండెలేని బండరాళ్ల పుట్టుకకు కారణమైన వారు సిగ్గుతో తలవంచుకోవాల్సిన సందర్భం.